మొదటి సమయంలో పద్దెనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చి నుంచి కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు నిలిపాను ఆ రోజు నుంచి అంతకుముందు ఆ విసుపు చూపు అనేది దావీదు మీద ఎప్పుడు చూపించలేదు కానీ ఆ రోజు నుంచి దావీదు మీద విసుపు చూపు నిలిపాడంట సౌలు ఎందుకని విషపు చూపు నిలుపుతున్నాడంటే చూడండి సౌలుకు వేల కొలది దావీదుకు పలివేల కొలదని హతమార్చిరని శత్రులను హతమార్చిరని వాళ్ళు స్థుతులు పాడారంట మరి సౌలుకు వెయ్యి కొలది దావీదుకు పదివేల కొలది అంటే దావీదును హెచ్చిస్తున్నారు దావీదును గనపరుస్తున్నారు దావీదును పొగుడుతున్నప్పుడు అంట ఈ మాటలు సౌలునకు ఇంపుగా లేవు సౌలు హృదయమును కాఠిన్యమైపోయినటువంటి హృదయం కలిగిన వాడికి కనబడుతున్నాడు ఈ మరి దావీ చేసినటువంటి పని ఏంటి గొలియాతును చంపాడు శత్రువును హతమార్చాడు ఇజ్రాయెల్ గొప్ప రక్షణ గొప్ప విడుదల తెచ్చినటువంటి ఈ వ్యక్తిని ఘనపరచాల్సినటువంటి ఈ వ్యక్తిని మరి బహుమానాలు ఇచ్చి మరి తన పేరును తన ఖ్యాతిని ప్రకటించాల్సినటువంటి ఈ వ్యక్తిని ఈ దావీదును విషపు చూపు చూస్తున్నాడంట నాటి నుండి అంటే ఆ స్థుతులు ఎప్పుడైతే ఆ స్త్రీలు పాడారో ప్రతి గానములు గాన ప్రతి గానములు చేచూ వాయిస్తూ ఉన్నప్పుడు దావీదును పొగుడుతున్నారు సౌలు కంటే ఎక్కువగా పొగుడుతున్నారు సౌలు కంటే ఎక్కువగా అతని ఘనపరుస్తున్నందుకు ఈ మాటలు విన్నటువంటి ఈ సౌలు తట్టుకోలేకపోయాడు నా రాజ్యం ఏమైపోతుందో నా సింహాసనం ఏమైపోతుందో నా నేను నా తర్వాత నా కుమారుడు రాజ్యం మీద ఈ దేశాన్ని వేలాలని ఎంతగానో కలలుకంటున్నటువంటి ఈ సౌలు హృదయము కాఠిన్యమైపోయి హృదయములో హృదయాన్ని కఠినపరచుకున్నటువంటి ఈ సౌలు నాటి నుండి విషపు చూపు చూస్తూ ఉన్నాడు దావిది మీద తర్వాత ఏం జరిగిందంటే మర్నాడు దేవుని యొద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించింది తన రాజ్యంలో ఇప్పుడు సౌలు ఏం చేస్తూ ఉన్నాడు దేవుని యొద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది అసలు దేవుని వద్ద నుండి ఆశీర్వాదాలు పొందుకోవాలి దేవుని వద్ద నుండి మేలు పొందుకోవాలి దేవుని వద్ద నుండి అభిషేకము పరిశుద్ధాత్మను పొందుకోవాల్సినటువంటి ఈ సౌలు మీదకి దురాత్మ ఎందుకు వస్తుంది అంటే అతన్ని హృదయంలో దేవుని స్థుతించేటటువంటి మనసు పోయింది దేవుని గణపరిచేటటువంటి మనస్సు ఇప్పుడు సౌలు సౌలుకి దేవుని మీద దృష్టి లేదు రాజ్యం మీద రా రాజుగా ఉండడం ఆ రాజ్యాన్ని కాపాడుకోవడం ఇదే దృష్టి ఉంది కానీ దేవుని స్థుతించడం గనపరచడం అనేది తన హృదయంలో లేదు కాబట్టి ఆ హృదయాన్ని దేవునికి ఇవ్వాల్సినటువంటి హృదయాన్ని సాతానుకు చోటుగా మారిపోయింది ఇప్పుడు దా సౌలు మీదకి ఏమొస్తుంది దేవుని నుండి దురాత్మ వస్తుంది అతని మీద బలంగా పనిచేస్తుందంట అంటే బలంగా అంటే ఇతడు జయించలేకపోతున్నాడు ఆ దురాత్మని ఆ దురాత్మ వచ్చినప్పుడు ప్రవచిస్తూ ఉండేను అంటే మంచి మాటలు ప్రవచించట్లేదు క్షేమ క్షేమకరమైనటువంటి మాటలు మాట్లాడట్లేదు కానీ కింద ఫుట్ ఫుట్టినోట్లో రాయబడింది వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు వెర్రి పిచ్చి మాటలు రాజ్యములో అటు ఇటు తిరుగుతూ తన ఇంట్లో అక్కడ తిరుగుతూ ఇక్కడ తిరుగుతూ పిచ్చి 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 పట్టిన వాణి వాళ్ళే పిచ్చి మాటలు కేకలు వేస్తున్నాడు నిద్రపట్టలేదు ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్నటువంటి వారికి సమాధానం లేదు శాంతి లేదు చూడండి ఏ రాజ్యములోనైనా ప్రజలు పిచ్చిపెట్టినటువంటి రాజును అంగీకరించరు స్వీకరించరు అలాంటి రాజున్నా మాకు వద్దంటారు ఇప్పుడు ఏమైపోయింది రాజు పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది పిచ్చి పట్టిన వాని వల్ల తిరుగుతూ ఉన్నాడు ఇంట్లో అరుస్తూ ఉన్నాడు వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు అప్పుడు అక్కడున్నటువంటి దావిద ఏం చేశాడో చూడండి దావిదు మునుపటి వలె వీణ చేత పట్టుకొని వాయించాను అంటే సౌలు సౌలుకు పట్టినటువంటి దురాత్మ పోవడానికి విజ్ఞాపం చేస్తున్నాడు దేవుని స్థుతిస్తున్నాడు దేవుని ప్రాధేయపడుతున్నాడు దేవుని సన్నిధిలో వీణ వాయిస్తూ దేవుని స్థుతిస్తున్నాడు ఆ దురాత్మ వెళ్ళిపోవాలని అంటే ఎవరైతే విషపు చూపు చూపిస్తున్నారో వారి మీదనే దావిదు కనికరించినట్లుగా కనపడుతుంది ఆ మెయిన్ అందుకనే బైబిల్లో రాయబడింది మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయండి మిమ్మల్ని దేశించిన వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టండి అని వాక్యంలో రాయబడి ఉంది కదా ఇతడు తన శత్రువు అంటే శత్రువుగా విషపు చూపు చూపిస్తున్నటువంటి సౌలు మీద కనికరపడుతున్నాడు లాగేనేనంట దేవుని స్థుతించి గణపరిచినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత సౌలు యొక్క హృదయం ఏమైనా మారిందా సౌలు ఏమైనా మనసు మార్చుకొని ఆ కఠిన హృదయాన్ని తొలగించుకున్నాడా అతనిలో ఎలాంటి మార్పు లేదు ఎలాంటి మార్పు కనబడట్లేదు చూడండి అక్కడ రాయబడి ఉంది తన చేతిలో ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయిందో తర్వాత సౌలు అతన్ని గనపరచాల అతనికి థ్యాంక్స్ చెప్పాలా కానీ సౌలు చేస్తున్నటువంటి పని ఏంటంటే తన చేతిలో ఉన్నటువంటి ఈటను విసిరాడంట దావీది మీదికి పొడిచి చంపాలని ఆ దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత కూడా హృదయాన్ని మార్చుకోలేదు తగ్గింపు జీవితం తన హృదయంలోనికి రావలే రాలేదు కఠిన హృదయం ఇంకా కఠినమైపోయింది ఇంకా చంపాలి అని అనుకుంటూ ఉన్నాడు మేలు చేసినటువంటి వాడు దావి తనను బాగు చేసినటువంటి వాడు తన కోసం విజ్ఞాపన చేసి దేవుని సన్నిధిలో ప్రార్థించి మరి ఎంతసేపు విజ్ఞాపన చేసి ఉంటాడు ఎంతసేపు ఆ వీణను వాయించాడు ఎంతసే ఎంత కష్టపడి ఉంటాడు సౌల్ గురించి ఎంత బాధపడి ఉంటాడు ఎంత దుఃఖము ఏడ్చి ఉంటాడు సౌల్ గురించి అలాంటి వ్యక్తి మీదనే పగబట్టి చంపాలని రెండుసార్లు ఈటను విసిరినప్పుడంట మరి ఆశ్చర్యకరంగా దేవుడు అతన్ని తప్పించాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి అక్కడ రాయబడిన మాట యహోవా తనను విడిచి దావిదు తోడయి చూచి సౌలు దావిదునకు భయపడ్డాడు ఇప్పుడు సౌలుకి అర్థమైపోయింది ఇతడు ప్రా మరి నా చేతుల్లో నుంచి తప్పించబడుతున్నాడంటే ఖచ్చితంగా దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు దేవుడి ఇతనికి సహాయం చేస్తున్నాడని సౌల్యం గ్రహిస్తున్నాడంటే నన్ను విడిచిపోయాడు దేవుడు ఇప్పుడు దావిదుకు తోడై ఉన్నాడు అందుకనే దావిదు కాపాడబడుతున్నాడు దావిదు క్షేమంగా ఉంటున్నాడు దావీదు తప్పించబడుతున్నాడు మరి ఇప్పటికైనా మరి బుద్ధి మార్చుకొని తన మనసును మార్చుకొని మరి దావీది మీద కనికరము జాలి చూపాల్సినటువంటి వ్యక్తి ఆ విషపు చూపు మాత్రం మానట్లేదు ఆ పగబట్టడం మానట్లేదు ఇప్పుడు దేవుడు దావిదుకు తోడై ఉన్నాడని తెలుసుకున్న తర్వాత కూడా తన హృదయం ఏ మాత్రం కూడా మార్పు చెందనిదిగా కనబడుతుంది హలేలుయ చాలామంది హృదయాలు కూడా కఠినమైపోతున్నాయి దేవుడు తనని విడిచి మరి దావిదుకు తోడై ఉన్నాడని తెలుసుకున్నటువంటి ఈసోవులు హలేలుయ అప్పటి నుంచి అంట చూడండి భయపడుతున్నాడు ఒక దిక్కు భయపడుతున్నాడు ఒక దిక్కు చేసే పని చేస్తూ ఉన్నాడు తర్వాత ఏం జరిగిందంటే కాబట్టి సౌలు తన అతన్ని తన యుద్ధ నుండని యొక్క సహస్రాధిపతిగా చేశాను ఏం చేస్తున్నాడంటే తన యుద్ధం ఉంచుకోవట్లేదు ఇప్పుడు ఎవరైతే ఏ దావీదైతే రాజ్యాన్ని తన సింహాసనాన్ని కాపాడినటువంటి శత్రువుల నుంచి కాపాడిన ఈ దావీదును తన దగ్గర ఉండనివ్వట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాడు సహస్రాధిపతిగా ప్రమోషన్ ఇచ్చి వేరే చోటుకు పంపించేస్తూ ఉన్నాడు అంటే మరి శ్రమలలో కూడా దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ వచ్చింది ఆ ఈ శ్రమ తర్వాత ఈ ఈ ప్రాణహాని తర్వాత దావిదు పొందుకుంది ఏంటంటే ప్రమోషన్ పొందుకున్నాడు ఆ అలాగే మన జీవితంలో కూడా కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు కలిగినప్పుడు దాని తర్వాత మేలుంటుందని గ్రహించాల్సిందిగా ప్రభుత్వ మనవి చేస్తూ ఉన్నాయి దేవుడు తప్పకుండా మనకు మేలు దాచి ఉంచాడు శత్రువు ఎంత కీడు చేసినప్పటికీ కూడా పగవారు ఎంత దూషించి అవమానించినప్పటికీ కూడా మనకు హాని చేయాల్సిన చేసేవారు ఉన్నప్పటికీ కూడా వారి మధ్యలోనే ఒకవేళ దేవుని అందు మనం భయభక్తులు కలిగి వినయ మనసుకులు కలిగి దేవుని సేవించి బిడ్డలుగా మనం ఉండినట్లయితే తప్పకుండా ప్రమోషన్ ఉంది నెక్స్ట్ స్టెప్ ఉంది అక్కడి నుంచి తన యుద్ధం ఉండనియకుండా సౌలు దావిదని ఏం చేస్తున్నాడంటే ప్రమోషన్ ఇచ్చి వేరే చోటికి పంపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఏది జరిగినా కూడా దేవుడు తప్పకుండా ఏ కీడు సంభవించినా ఏ వచ్చినా దేవునితో అంటకట్టబడిన జీవితం మన జీ మన జీవితంలో ఉన్నట్లయితే మన బ్రతుకులో ఉన్నట్లయితే తప్పకుండా ఒకరోజు మనం ఫలిస్తాం ఆమెన్ తర్వాత చూడండి అక్కడ రాయబడిన మాట అతడు జనులకు ముందు పోవచ్చు ఉండేను ఆమెన్ ఎక్కడో విసిరివేయబడినటువంటి ఈ రాయినంట మన దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు విసిరివేయబడినటువంటి రాయిని జనులకు ముందుగా నడిపిస్తున్నాడు ఆమెన్ మన జీవితంలో కూడా అనేకులు మనల్ని విసిరివేయచ్చు తృణీకరించవచ్చు అవమానించవచ్చు లేనిపోని మాటలు మన మీద పలికిండొచ్చు కానీ మనల్ని దేవుడు మనకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు జనులకు ముందుగా ఉన్నాడు ఆమెన్ తప్పకుండా దేవుడు ఒకరోజు మనల్ని తలగా ఉంచుతాడు దేవుడు ఒకరోజు మనల్ని దీవిస్తాడు ఆశీర్వాదకరమైన స్థితిలో మనం ఉంటాం అందరికంటే పైవారిగా మనం ఉంటాం అందరికంటే మనం ముందు ఉంటాం ఆమెన్ ఇప్పుడు దావీద్దు ఏమైపోయాడంటే జనులకు ముందు పోతున్నాడంట ఎక్కడికి వెళ్ళినా కూడా ఇజ్రాయెల్ ప్రజలు యూదా ప్రజలు ఆ దేశంలో ఉన్నటువంటి అందరు కూడా జనులు ఇప్పుడు దావీదు కావాలి వస్తే మేము వెళ్తాం దావీదు మాకు ముందుగా ఉండాలి నాయకుడిగా ఉండాలి అధిపతిగా ఉండాలి దావిదు వస్తే మేము వెళ్తాం ఆమెన్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసిందో చూడండి యొక్క పొజిషన్ దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను దీవించబడుతున్నాడు ఆమెన్ దేవుడు మనకు కూడా మన జీవితంలో తోడై ఉండాలి దేవుడు మన మనతో ఉండాలి దేవునితో మనం ఉండాలి అలెలుయ ఎప్పుడైతే దావీదు దేవుని మీద ఆనుకున్నాడో దేవుడు మరి దావీదు యొక్క చేయిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అందుకని బైబిల్లో శాశ్వతమైన కృప దావీదికి ఇచ్చాడు ఆమెన్ హలేయ తర్వాత వచ్చిందని గమనించండి మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతనికి తోడుగా ఉండండి చూడండి ప్రమోషన్ వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే వాళ్ళ స్థితి మారిపోయిన తర్వాత మొదటి ప్రేమ దేవుని మీద ఉండాల్సినటువంటి ప్రేమ తొలగిపోతుంది వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళిపోతుంది భార్య మీదకి వెళ్ళిపోతుంది పిల్లల మీదకి వెళ్ళిపోతుంది దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం తగ్గిపోతుంది మొదట చూపించినటువంటి భక్తి శ్రద్ధలు తగ్గిపోతాయి కానీ దావిదు జీవితాన్ని చూడండి ఒక పాఠం నేర్పిస్తుంది మనకి ఆ పాఠం అంటే దావిదంట మరియు దావిదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అన్ని విషయాల్లో తనకు ప్రమోషన్ వచ్చిన హెచ్చించబడుతున్న జనులందరికీ ముందుగా వెళ్తున్న ఒక ఖ్యాతి ఒక మంచి పేరు వచ్చినప్పటికీ కూడా ఆ మెయిన్ బైబిల్లో రాయబడిన ఉజ్జయ సమస్తమును ఆశీర్వాదం ఘనత కలిగిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాడు కానీ దావిదు చూడండి మరి మనస్సును గర్వించలేదు అతిశయించలేదు కానీ దేవుని అతిశయిస్తూ మరియు దావిదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అన్ని విషయాల్లో ఎలాగైతే ముందు ఎలా ఉన్నాడు గొర్రెలి కాపరిగా ఎలా ఉన్నాడు యోధుల మీద అధికారిగా ఎలా ఉన్నాడు కుటుంబంలో ఎలా ఉన్నాడు ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా దేవుని అందులో భయభక్తులు కలిగి సుబుద్ధి కలిగి మంచి మనసు కలిగి దేవుని అలానే సేవిస్తున్నాడు ఆమెన్ తన ప్రేమలో దేవుని ప్రేమించే విషయంలో ఎక్కడ కూడా తేడా రాలేదు అమెన్ ఎక్కడ కూడా వెనుకంజలే వేయలేదు తనకు ప్రమోషన్ వచ్చింది కదా ఇక దేవుడు నాకు అవసరం లేదు అని అనుకోలేదు ఇంకా నాకు దేవుడు ఉంటే ఏంది జనులందరూ కూడా నా వెంబడి వస్తున్నారని దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవునికి మహిమ కలుగును గాక మన జీవితంలో కూడా ఎన్ని కలిగినా ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా ఎన్ని మెట్లు మనం పైకి ఎదిగినా కూడా దేవుణ్ణి మాత్రం మొదటి స్థానం ఎప్పటి ఎప్పటికి కూడా మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ఆయన మొదటి గణపరచాలి ఆయనను మహిమపరిచే విధంగా మహిమపరచాలి హలేలుయా ఈ దావీదు కూడా చూడండి మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి అన్ని విషయాల్లో మంచి మనసు కలిగి ప్రవర్తించగా ఇప్పుడు ఎవరు తోడై ఉంటున్నారు స్నేహితులు కాదు బంధువులు కాదు అక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోవాతనికి తోడుగా ఉండండి ప్రతి విషయంలో తోడుగా ఉంటున్నాడు దేవుడు తోడై ఉంటే మనకు విరోధ విరోధివ్వడండి దేవుడు మనపక్షంగా ఉండగా మనకు రూపించబడిన ఏ ఆయుధం కూడా వరద లేదు అది గ్రహించిన దావీదు దేవుణ్ణి తన పక్షంగా ఎప్పుడు దేవుని పక్షంగానే దేవుని తోడుగా పెట్టుకుంటూ ఉన్నాడు దేవుడు నా పక్షంగా ఉండాలని ప్రార్థన చేసేవాడు దేవుడు నాతో రావాలని ప్రార్థించేవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థనతో ప్రారంభించేవాడు ప్రతి పని కూడా దేవుని తోడు నాకుంటే నాకు విజయం కలుగుతుందని నమ్మేవాడు అమేన్ తర్వాత వచ్చిన చూడండి దావీదు మిగులు సుబుద్ధి గలవాడి ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికంగా అతనికి భయపడాను ఈ సుబుద్ధి చూసినటువంటి సౌలు ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడంటే మరి అతన్నే పరీక్షిస్తున్నాడు ఎక్కడికి వెళ్ళినా అతని మీద ఒక కన్నేసి ఉంచుతున్నాడు ఏం చేస్తున్నాడు దావీదు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు నేను ప్రమోషన్ ఇచ్చాను కదా ఆయన తన జీవితం ఎలా ఉంది అని అన్ని పరిశీలన ఎప్పటికప్పుడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు అని అతని మీద నిఘా ఉంచినట్లుగా ఒక శత్రువుని చూసినట్లుగా చూస్తూ నిఘా పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి ఇవన్నీ ఎవరు చూస్తున్నారు గమనిస్తున్నారు సౌలు చూస్తున్నాడు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని చూస్తాడు అదేవిధంగా అపవాది కూడా మనల్ని చూస్తాడు దేవుడు ఒక పక్షాన చూస్తూ ఉన్నాడు దేవుడు తోడై ఉంటాడు దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది అదేవిధంగా జాగ్రత్తగా మన ప్రవర్తన ఎలాగుందో సరి బైబిల్లో రాయబడింది నీ ప్రవర్తన ఎలాగుంది నీ జీవితం ఎలాగుందో దేవుడు ఒక పక్క దేవుడు చూస్తున్నాడు ఒక పక్క సౌలు అంటే అంటే అపవాది కూడా మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు మరి దేవాతి దేవుని దగ్గరికి అపవాది ఏం పరి ఏం తీసుకెళ్ళింది అంటే ఫిర్యాదు తీసుకెళ్ళింది యోబు గురించి హెల్ అంటే యోబు గురించి సాతాను కూడా చూస్తున్నాడు అతను ఎలా బ్రతుకుతున్నాడు ఎలా జీవిస్తున్నాడు ఇటు దిక్కు దేవుడు చూస్తున్నాడు ఇటు దిక్కు అపవాది కూడా మరి చూస్తున్నట్లుగా అక్కడ రాయబడి అలేలుయ్య మన జీవితంలో కూడా దేవుడు చూస్తుండగా ఒక పక్షాన ఇంకో పక్షాన కూడా సాతాను అని నిత్యం మనల్ని గమనిస్తాడు మన ప్రవర్తన ఎలాగుందో చూస్తాడు ఫిర్యాది ఎక్కడైనా తప్పు దొరికితే అది తీసుకెళ్ళి దేవుడు దేవుడు ముందు పెడతాడు ఇదిగో నువ్వు భక్తుడు భక్తుడు అంటున్నావు కదా నీ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు కదా చూడు వాళ్ళ ప్రవర్తన చూడు వాళ్ళ బుద్ధి చూడు అబద్ధాలు చూడు సాతాను అంటే ఫిర్యాదు అంట ఇక్కడ కూడా సౌలు దావిదు మిగులు సుబుద్ధి కలవాడు ప్రవర్తించుట సౌలు చూచి మర్యాదికముగా భయపడాడు అమ్మేన్ హలేలుయ అపవాది కూడా ఎప్పుడు భయపడతాడంటే మనం సుబుద్ధి కలిగి మంచిగా బ్రతికి దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ నీతిగా యథార్థంగా బ్రతుకుతుంటే అపవాదికి భయం అపవాది కూడా భయపడతాడు దేవుని దగ్గరికి మనం పేరు తీసుకెళ్లాలంటే మనం ఏదైనా ఇందన మోపాలంటే అపవాది భయపడతాడు మనల్ని ఉచ్చులో చిక్కించాలంటే అపవాది భయపడుతూ ఉంటాడు హలెలుయ మిగులు సుబుద్ధి కలిగినప్పుడు అంట మరి సౌలు అధికముగా భయపడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుని కాక తర్వాత వచ్చిన చూడండి ఇజ్రాయల్ వారితోనూ వారితోనూ దావీదు జనలకు ముందు పోవచ్చు ముందు వచ్చు పోవచ్చుట చేత అతని వారు అతన్ని ప్రేమింపక ఆ మేన్ ఇప్పుడు ఏమైపోయిందంటే దావీదు ఫస్ట్ పొజిషన్ అయిపోయింది ఇజ్రాయెల్ కదలాలన్నా ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా ముందు అంటున్నారంట దావీదు ఆ మేన్ దేవుడు ఏం చేశాడంటే ఈ దావీదును వెనక చివరిగా పుట్టినటువంటి ఈ దావిదనంట ఒక దిక్కు తండ్రి తృణీకరించినప్పటికి కూడా అన్నలు తృణీకరించినప్పుడు కూడా సౌలు తృణీకరించినప్పుడు కూడా గొలియాతు తృణీకరించినప్పటికి కూడా కానీ దేవుడు మాత్రం అతను అభిషేకించాడు దేవునికి స్తోత్రం ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో ఎందరు తృణీకరించినా ఎన్ని సమస్యలు మన మీద పడ్డా దేవుడు ఒక్కడు దేవుడు తోడై ఉంటే చాలండి మన జీవితం ఏమైపోతుందంటే అందరికంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే టాప్ పొజిషన్లో మనల్ని ఉంచుతాడు ఫస్ట్ ప్లేస్లో మనల్ని ఉంచుతాడు ఎప్పుడైతే మన జీవితంలో దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తామో అందుకని బైబిల్లో రాయబడదు నన్ను ప్రేమించిన వాడిని ఆస్తికర్తలుగా చేస్తాను నన్ను గనపరిచిన వాడిని నేను గనపరుస్తాను దావీదు జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు దేవుని గణపరిచేవాడు ఆ మెయిన్ మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో అన్నిటికంటే ఎక్కువగా దేవుని గణపరస్తమ అన్నిటికంటే ముఖ్యంగా అమన్ దేవుడు కూడా మనల్ని ముందుంచబోతున్నాడు అన్ని పరిస్థితుల్లో నుండి మనల్ని లేవనెత్తబోతున్నాడు అన్ని సమస్యల్లో నుండి మనల్ని ముందుకు తీసుకురాబోతున్నాడు వెనుకబడిపోయిన జీవిత వెనుకబడిపోయినటువంటి బ్రతుకుల్లో ఒకవేళ మీరు బ్రతుకుతున్నట్లయితే ఈ రోజైనా దేవుని ఆశ్రయించండి దేవునితో అంటుకట్టబడండి దేవునిలో నిలిచి ఉండండి తప్పకుండా దావీదు ముందున్నట్లుగా జనులందరికంట చూడండి అక్కడ మాట స్పష్టంగా రాయబడింది ఇజ్రాయెల్ వారితోను యూదా వారితోను దావిదు జనులకు ముందు వచ్చుచు పోవుచుండుట చేత వారు అతని ప్రేమింపక ఏ సమస్య వచ్చినా కూడా ఇప్పుడు ఎవరంట హెడ్ దావిది హెడ్గా అయిపోయాడు దావిదు ముందు ఉంటున్నాడు మన జీవితంలో కూడా మనల్ని కూడా దేవుడు హెచ్చిస్తాడు తప్పకుండా ఒకరోజు దీవిస్తాడు మనల్ని కూడా ముందు దావీదును ముందు పెట్టినట్లుగా అందుకని బైబిల్లో రాయబడింది దావీదుకు చూపిన శాశ్వతమైన కృప తను ప్రేమించేవాని తనను గనపరచేవాణి తప్పకుండా ఆ కృప మన మీదకి కూడా వచ్చి ప్రాప్తిస్తుంది దేవునికి మహిమ కలుగుతుంది ఆ